రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు రకాల పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం రోజున ఏర్పాటు చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో పాల్గొంటున్న విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో తయారు చేసిన స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ కష్టాన్ని అధిరోహించి వారు కష్టాన్ని అధిగమించిన వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా సూచిస్తూ కష్టపడి చదవాలని ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ రావు తదితరులు హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాలకు చూడడానికి కేటీఆర్ గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ స్టడీ సర్కిల్ చివరి రోజు మరి అన్ని సెషన్స్ పూర్తయినటువంటి సందర్భంగా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మీకు ఉన్నప్పుడే మీరు ముందుకు పోగలుగుతారు. ఎప్పుడు కూడా మీ మనసులో పిరికి అనేది రావద్దు. మీకు మీ మనసులో గుండె ధైర్యం, పౌరుషం ప్రతి సాధిస్తాం తప్పకుండా. వారు 100,000 మంది ఉండని, 10,00,000 మంది ఉండని, అందులో ఒక్క ఉద్యోగం ఉన్నా నేనే కావాలి అని అనుకున్నప్పుడే మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఆ పౌరుషం ఉన్నప్పుడే మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఆ పౌరుషం లేకపోతే మీకు ఎవరు ఏం చెప్పినా పనికిరాదు. అట్లా మీరు కూడా గొప్పగా ఎదిగి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడే ఈ మండల ప్రజాప్రతినిధులకు కూడా విలువ ఉంటుంది. అంత గొప్ప సంతోషం ఎవరికి ఉంటుంది? తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ సంతోషాన్ని ప్రజాప్రతినిధులుగా మీకు కోచింగ్ ఇచ్చిన సెంటరు పెట్టినటువంటి శరతన్న గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, వీరందరూ కూడా అంతకంటే గొప్ప సంతోషం ఉంటుంది. మళ్ళీ జాబులు, ఇన్ని జాబులు మళ్ళీ మీరు ఎప్పుడు కూడా తిరిగి చూడరు. అదైనా కంపల్సరిగా మీకు ఇది ఇంత మంచి అవకాశము. మీకు ముందుగానే కోచింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇన్ని రోజులు ముందుగా మీకు సబ్జెక్ట్స్ ఏముంటుందనేది ఒక నాలెడ్జ్ వచ్చారు. ఏ పేపర్ ఏ విధంగా వస్తానో నాలెడ్జ్ కూడా వచ్చారు అనుకుంటాను. కంపల్సరిగా మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఈ అవగాహన మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దాని తగ్గట్టు సిలబస్ని ఏ రోజు కావాలి, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇన్ని రోజులకి నేను ఏ సబ్జెక్ట్ ఎంత ఎన్ని రోజులు టైం కేటాయిస్తే నేను ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేసి మొత్తం నాకు యొక్క దృష్టిలో తెచ్చుకుంటానని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక టైం టేబుల్ తయారు చేసుకొని చదువుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అనే మేధస్సు అనేది మనలో ఉన్నప్పుడు దానిని ఎవరు దొంగిలించలేదు, ఇతరులు నాశనం చేయడానికి వీలేనిది ఏదైనా ఉందా అంటే ప్రపంచంలో ఒకటే విద్య. విద్యకున్న గొప్పతనం అది వెలకట్లేము. ఈరోజు మన సెంటర్ నుంచి ఒక 350 మందో 200 మందో కోచింగ్ తీసుకున్నారు. అందరూ పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు, పోటీ పరీక్ష రాసి. కానీ మన దగ్గర తీసుకున్న 150 మందికి మొత్తం గబగుంతగా ఉద్యోగాలు వచ్చాయంటే నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఓ 10 మందికో 20 మందికో రావచ్చు. దాని వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకొని రేపు మీ వంతుగా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉద్యోగస్తులు ఉద్యోగం రాని వాళ్ళు అంత మాత్రాన పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఒక విజ్ఞానాన్ని పెంపొందించుకుని వ్యవసాయం చేసినా కూడా వ్యవసాయంలో కూడా నూతన పద్ధతులను అవలంబించుకుంటూ అందులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఇంకా వ్యాపారం చేస్తున్న కూడా వ్యాపారంలో కూడా ఈ విద్యావంతులైన వాళ్ళందరూ ఒక నూతన పొరవడిని సృష్టించి నిజంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా సమాజంలో చెడు రుగ్మతలను దూరం చేసే విధంగా సామాజిక బాధ్యతను కూడా పెంచుకోవచ్చు.